పాడి మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక కోలిన్ క్లోరైడ్ అనే ఒక బి కాంప్లెక్స్ విటమిన్ గురించి మీకు చెప్పబోతున్నాను. అసలు బి కాంప్లెక్స్ విటమిన్ అయినా కోలిన్ క్లోరైడ్ అంటే ఏమిటి, ఎలాంటి పశువులకు ఇవ్వాలి, ఈనిన రోజు నుండి పాడి పశువులకు ఇచ్చినట్టయితే అద్భుతమైన దాని యొక్క రిజల్ట్స్ ఫలితాలు ఎలా ఉంటాయి, అండ్ ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎందులో కలిపి ఇవ్వాలి, ఎలాంటి రకమైన కోలిన్ క్లోరైడ్ కొనాలి, వీటి వల్ల లాభాలు ఏంటి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. చాలా మంచి టాపిక్, పాడి మిత్రులకు చాలా చాలా కీలకమైన అంశము. ఎందుకు అంటే పాడి పశువులు ఈనిన తర్వాత దాని యొక్క అత్యధికంగా పాలిచ్చే శక్తి అంటే పీక్ మిల్క్ ఈల్డ్ అంటారు. ఆ పీక్ మిల్క్ ఈల్డ్ అందుకోవడానికి 20 నుంచి 30 రోజుల టైం పడుతుంది. అంటే ఏంటి, ఈనిన తర్వాత ఒక్కసారి ఈనే వరకు పిండం అనేది దాని యొక్క పొట్ట మొత్తం ఆక్యుపై చేస్తుంది కాబట్టి, నిండుకొని ఉంటుంది కాబట్టి దాని యొక్క కడుపు రూమెన్ యొక్క సైజు తగ్గిపోయి ఆహారం సరిగా తినదు, పట్టదు. అందులో పనిచేసే ఎంజైమ్స్ కానీ జీర్ణక్రియ కూడా కొంత మందగించి ఉంటుంది. ఒకసారి మనం డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా మనం పాల ఉత్పత్తిలోకి వెళ్ళిపోతాం, దిగుబడిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు అది తినే తిండి ఇప్పుడు కూడా అలాగే తింటుంది. ఒక్క రోజుకి డెలివరీ కాగానే మొత్తం తినేది కదా. సో అప్పుడు ఏమవుతుంది, శక్తి అనేది కొంచెం తక్కువ తినడం వల్ల తక్కువ శక్తి వస్తుంది. కానీ దానికి పాలిచ్చే శక్తి ఉన్నప్పుడు పాలు ఇవ్వడానికి అది ప్రయత్నం చేస్తుంది. తినే తిండి తక్కువ అవుతుంది, శక్తి ఎక్కువ కావాలి. అప్పుడు పశువు ఏం చేయాలంటే దేవుడి యొక్క గాడ్ గిఫ్ట్ అని అంటాం చూడండి. అది ఏంటి అంటే, ఎప్పుడైతే పాడి పశువు శరీర నిల్వలో గర్భంతో ఉండి మనం లాస్ట్ 2 నెలలు పాలు పిండకుండా ఆపేస్తాము, దాని శరీరం లోపల శక్తి నిల్వలన్నీ కూడా కొవ్వుల రూపంలో, ఫ్యాట్స్ రూపంలో బాడీలో ఉంచుకుంటుంది. ఆ కొవ్వులన్నీ కూడా కరిగి మనకు పాల రూపంలో ఇవ్వడానికి, శక్తిగా వాడుకోవడానికి, అలాగే పాలల్లో వెన్న శాతం రావడానికి ఇచ్చే ప్రయత్నం పాడి పశువు చేస్తుంది. అలా ఆ బాడీలో ఉన్న రిజర్వ్స్ అన్నీ కూడా 20 రోజుల నుంచి 30 రోజుల వరకు సరిపోయేంత నిల్వలు బాడీ దాని శరీరంలో ఉంటాయి. అదే నేను చెప్పిన దేవుడిచ్చిన వరం. అదే లేనట్టయితే ఈనిన తర్వాత మనకు పాడి పశువు అత్యధికమైన పాలను ఇవ్వదు. కొన్నిసార్లు మన పాడి మిత్రులు డెలివరీకి ముందు 2 నెలల ముందు మనం ఒక వీడియో కూడా చేసుకున్నాము, డ్రై పీరియడ్ అని. అక్కడ 2 నెలల్లో ఈ పాలు బందేసి రోజుకొక కిలో దానా పెట్టాలి, చేసిన నిల్వలు పెరుగుతాయని చెప్పాము. కానీ చాలామంది పాడి మిత్రులు పాలు ఇవ్వనప్పుడు దానా ఎందుకు పెట్టాలని పెట్టారు, అప్పుడు శరీర నిల్వలు తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళకి ఉన్న నిల్వలు సక్రమంగా వాడుకొని పాలిద్దామంటే ఆ నిల్వలన్నిటి మెటబిలిజం లేదా జీర్ణక్రియలో అవి అరుగుదల జరగడంలో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను తీర్చడమే కోలిన్ క్లోరైడ్ యొక్క దాని యొక్క ఫంక్షన్ లేదా దాని యొక్క పని గుణము అని మనము చెప్పవచ్చు. మరి ఈ కోలిన్ క్లోరైడ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే, ఎప్పుడైతే పాడి పశువు ఈనుతుందో మనం అనుకున్నట్టు శక్తికి సరిపోయేంత గడ్డి మేత అది తినలేదు. నేనేందుకు ఇప్పుడు మన పాడి మిత్రులే ఈనిన తర్వాత 10 రోజుల దాకా దానా పెట్టరు, గడ్డి తక్కిస్తారు, ఓన్లీ ఉడకబెట్టిన సజ్జలు బియ్యమే ఇస్తారు. అవి మనకిచ్చే 12-14 లీటర్ల పాలకు సరిపోవని మీ అందరికీ తెలిసిందే, నా అందరికీ తెలిసిందే. అప్పుడు ఈ కోలిన్ క్లోరైడ్ ఏం చేస్తుందంటే, మొట్టమొదట ఇది ఆకలిని పెంచుతుంది. అంటే ఏంటి, మనము ఆకలి మందగిచ్చింది, గర్భం డెలివరీ కాగానే ఆకలి మందగిచ్చింది అనే పాయింట్ను ఇది 20 నుంచి 30% ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచిన తర్వాత ఎక్కువ ఆహారం తీసుకోవడానికి అది ఆకలితో ఆటోమేటిక్గా ఎక్కువ తీసుకుంటుంది. మనం ఏమనుకున్నాము, ఈ కోలిన్ క్లోరైడ్ అన్నట్టయితే అరుగుదల అనేది, జీర్ణక్రియ అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. కానీ ఇక్కడ కోలిన్ క్లోరైడ్ ఇవ్వడం వల్ల ఏదైతే మనకు అరల పొట్టలో సూక్ష్మక్రిముల ద్వారా జీర్ణక్రియ జరుగుతుంది కాబట్టి వాటి యొక్క సంఖ్యను పెంచి అరుగుదలను చాలా వేగవంతం చేస్తుంది. అంటే 20 రోజులకు అరుగుదల ఉండాల్సినంత స్టేజ్ని మీరు మొదటి రోజు నుండి ఇచ్చినట్టయితే 3 రోజులకు పెంచేస్తుంది. అంటే 4 రోజులకే 20 రోజుల్లో ఇవ్వాల్సినంత పాల ఉత్పత్తి దిగడిని ఈ కోలిన్ క్లోరైడ్ లాక్కొచ్చే అవకాశం ఉంటుంది. సో మనము పాడి పశువులు మనకు తెలిసిందే మొదటి 3 నెలలు లేదా మాక్సిమం 4 నెలలే అత్యధికంగా పాలిస్తాయి తర్వాత సడన్‌గా బంద్ అవుతాయి మనం ఇక్కడ మొదటి నెలలో ఇలాంటి సమస్యలతోటి పాలు సరిగా తీసుకోనప్పుడు ఇక మిగిలేటి 2 నెలలు లేదా 3 నెలలే అంటే ఒక నెలలో పాల మొదటి నెలలో ఉన్న పాలలో అత్యధికంగా తీసుకోలేకపోతే మనకు 50% పాల దిగుబడి నష్టపోయే అవకాశం ఆ నెలలో ఉంటుంది కాబట్టి ఇది కోలిన్ క్లోరైడ్ అత్యంత కీలకమైనది डेफिनेट గా మీకు పని చేస్తుంది మీరు అడ్డర్ కు విటమిన్ హెచ్ ఎలా వాడుతున్నారు అదర పొదుగు పెరగడానికి అంతకన్నా అత్యంత కీలకమైనది కోలిన్ క్లోరైడ్ గా నేను చెప్తాను అలాగే ఎప్పుడైతే పాడి పశువు సరిపోయేంత మేత తినది కదా మనం కోలిన్ క్లోరైడ్ ఇవ్వకుంటే అప్పుడు ఈ ఫ్యాట్ నుంచి ఈ శరీర నిల్వల్ని వాడుకున్నప్పుడు కిటోన్స్ కిటోసిస్ అంటారు మీరు విన్నవాళ్ళు వినండి సరే సైంటిఫిక్ అంత దూరం వెళ్ళాను దీని మీద టాపిక్ నేను తర్వాత చేస్తాను అంటే శక్తి నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు దానిలో శక్తి లేనప్పుడు ఏమవుతుందంటే సడన్ గా అది ఫిట్స్ వచ్చి పడిపోతుంది అలాంటి రోగాలు రాకుండా ఈ కీటోన్ బాడీస్ ని వెరగకుండా ఇది కాపాడుతుంది అలాగే లివర్ కాలేయంలో కూడా దానికి మొత్తం కొవ్వు డిపాజిట్ అయిపోయి కాలేయం పని చేయకుండా కూడా జరుగుతుంది మన కోలిన్ క్లోరైడ్ అలాంటి కండిషన్ కూడా ఈ కోలిన్ క్లోరైడ్ తగ్గిస్తుంది అంటే ఏంటి ఓవరాల్ గా చూసినట్టయితే ఏంటంటే కోలిన్ క్లోరైడ్ అనేది ఆకలిని పెంచుతుంది ఏంటి ఎంతెంత పెంచుతుంది దీనివల్ల ఇది ఎలా పెంచుతుంది అని మనం చూసినట్టయితే మీకు ప్రోటీన్స్ 7% పెరుగుతాయండి అంటే మనకు ఎస్ఎన్ఎఫ్ అనేది చాలా పెరిగే అవకాశం ఉంటుంది పాల దిగుబడి కూడా 7% ఖచ్చితంగా పెరుగుతుంది దీని మీద చాలా రీసెర్చ్ జరిగింది కోలిన్ క్లోరైడ్ మీద చాలా చాలా దేశాలలో చాలా రీసెర్చ్ చేశారు మన ఎన్డీఆర్ఐలో కూడా ఇండియాలో చేశారు వాళ్ళు చేసిన ఈ డేటా ఇది నేను ఇచ్చే డేటా కాదు అండ్ కొవ్వు పదార్థాలు వెన్న శాతం కూడా 1% పెరుగుతుంది సో ఇది మనకు పాల దిగుబడి ద్వారా వచ్చే లాభము అండ్ అన్నిటికన్నా కీలకమైనది మనం ఏమనుకున్నాము పీక్ మిల్క్ ఈల్డ్ 20 నుంచి నెల రోజులకు అందుకోవాల్సిన అత్యధికంగా పాలు ఇచ్చే స్టేజ్ని మనకు 10 నుంచి 11, 12 రోజుల లోపల అందుకొని మనకు పాల ఉత్పత్తి పెంచుతుంది ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ ఇవి కాకుండా కూడా ఈనిన తర్వాత పాడి పశువు 2 నెలలకు ఎదకు రావాలన్నా అలాగే చూడి కట్టిన తర్వాత చూడి నిలవాలన్నా కూడా కోలిన్ క్లోరైడ్ చాలా బాగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుందంటే మీరు ఒకవేళ ఇది వేగంగా మనము కోలిన్ క్లోరైడ్ ఇవ్వనట్టయితే ఈ కొవ్వు పదార్థాలను కరిగించుకొని శక్తిగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మార్చుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ హార్మోన్స్ ఏవైతే అవసరమో మన ఎదకు రావడానికి గర్భం నిలవడానికి అవి సమతుల్యంగా లేక తక్కువ ప్రొడ్యూస్ అయ్యి అందుకే చాలా పాడి పశువులలో ఈనిన తర్వాత 2 నెలలకు ఎదకు రావడం లేదు అనడానికి కారణం ఏంటి అంటే ఇదే సమస్య హార్మోన్స్ లోపం జరుగుతుంది ఎందుకు అంటే అక్కడ తగిన మేర శక్తి లేక పాలు లాగడం వల్ల అది క్లోరిన్ క్లోరైడ్ మీకు కోలిన్ క్లోరైడ్ అనేది ఖచ్చితంగా తగ్గిస్తుందని నేను చెబుతాను మరి ఎలాంటి క్లోరిన్ క్లోరైడ్ ఇవ్వాలి చూడండి నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో పెట్టాను నేను ఒక మోడల్గా పెట్టాను ఇండియా మార్ట్ నుంచి మీకు డౌన్లోడ్ చేసి పెట్టాను ఇక్కడ కోలిన్ క్లోరైడ్ 2 రకాలు ఒకటి రోమెన్ ప్రొటెక్టెడ్ కోలిన్ క్లోరైడ్ ఇంకొకటి ఆర్డినరీ కోలిన్ క్లోరైడ్ కోళ్ళల్లో పందులలో వాడడానికి అవి నెమరువేయని జాతి పశువులకి మాత్రము మీరు కోలిన్ క్లోరైడ్ మామూలు కోలిన్ క్లోరైడ్ ఇవ్వండి ఇక్కడ నేను చూపించింది రోమెన్ ప్రొటెక్టెడ్ కోలిన్ క్లోరైడ్ రోమెన్ ప్రొటెక్టెడ్ అంటే రోమెన్లో అరుగుదల జరగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే కోలిన్ క్లోరైడ్ అని చెప్తున్నాను అంటే ఏంటి కోలిన్ క్లోరైడ్ మనము నెమరువే జాతి పశువులకు మామూలు కోలిన్ క్లోరైడ్ ఇస్తే 90% అది అక్కడే అరిగిపోయి మీకు ఏమి ఇచ్చినా కూడా ఫలితం ఉండదు కాబట్టి మీరు కొనేటప్పుడు రూమెన్ ప్రొటెక్టెడ్ కోలిన్ క్లోరైడ్ మాత్రమే కొనండి మరి ఎంత ఇవ్వాలి ఎంత కోలిన్ క్లోరైడ్ ఇవ్వాలి అంటే కోలిన్ క్లోరైడ్ ఒక్క రోజుకి మీరు 30 గ్రాముల నుంచి 50 గ్రాములు ఒక రోజుకి ఇవ్వాలి అంటే 2 పూటలకు సంబంధించి 2 పూటలకు అయితే ఏంటంటే సగం పొద్దున సగం రాత్రికి మీరు ఇవ్వాలి 30 గ్రాములు ఏంది 50 గ్రాములు ఏంది అంటే మీరు ఇక్కడ 403 కేజీల బాడీ పశువుకు 30తో స్టార్ట్ చేసి 600, 700 జఫరాబాద్కి 50 గ్రాముల వరకు కూడా మీరు ఏదో కొంత ఎక్కువ ఇచ్చినా నష్టం లేదు తక్కువ ఇవ్వడం వల్ల ఫలితం ఉండకపోవచ్చు ఖచ్చితంగా మీరు అంతా ఇవ్వాల్సిందే అండ్ ఇంకొక కీలకమైనది ఏంటి అంటే అన్ని పశువులకు ఇవ్వాలా నో ఈ కోలిన్ క్లోరైడ్ మాత్రము గర్భమున్న వాటికి కానీ పాలిచ్చే వాటికి అన్ని పాలిచ్చే వాటికి ఇవ్వద్దు ఇవ్వడం వల్ల లాభం కూడా లేదు ఇది ఇచ్చేది మాత్రం కొత్తగా ఈనిన పాడి పశువులకు 20 రోజుల నుంచి 30 రోజుల వరకు మీకు అత్యధికంగా పాల ఉత్పత్తి అందుకునే వరకు ఇస్తే చాలా. హైయెస్ట్ టైం 30 రోజులండి. 30 రోజుల తర్వాత ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఆయన ఈనిన రోజు నుండే ఇవ్వండి, కనీసం 20 రోజులు ఇవ్వండి, లేదా 30 రోజులకు ఇచ్చినట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. మీరు ఖచ్చితంగా వాడండి. దీని యొక్క రిజల్ట్ మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మిగతా ఫార్మర్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి लाभाल पोंदालनी कोरुकुंटू मी मदन कुमार थैंक यू।